ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా యేసుక్రీస్తు నామమున శ్రోతలందరికీ వందనాలు ఈ ఉదయ కాలమున మరొకసారి దేవుని వాక్యము ధ్యానించుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం దయమైడా యేసునాయన స్తోత్రం ప్రభువా తండ్రి దేవా మీకే వందనాలు స్తోత్రాలు నాయనా తండ్రి వాక్యం నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు స్తోత్రం మీరే నా ద్వారా మాట్లాడి మాకందరికీ అవసరమైన వాక్యాన్ని దయచేయమని యేసుక్రీస్తునామను వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ ఈ రోజున యోనా గురించి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం యోనా గ్రంథం అందరు చదివి ఉంటారు యోనా చేప కడుపులో ఉండడము ఇట్లాంటివి సండే స్కూల్ నుంచి మొదలైంది కదా యోనా కథ అందరికీ తెలుసు కానీ బ్రీఫ్గా నేను చెప్తాను యోనా అనే ఆయన ఒక ప్రవక్త ఆ ప్రవక్త దేవుడు నినేవే పట్టణానికి ముప్పు వస్తుంది అని చెప్పడానికి అతన్ని వాడుకున్నాడు అనమాట యాక్చువల్గా ప్రవక్తలు అంటే దేవునికి మనుషులకు మధ్యలో వారధి లాంటి వాళ్ళు వాళ్ళ ద్వారానే దేవుడు మనుషులకు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు చెప్పేవాడు ఈ కాలంలో మనం కొత్త నిబంధన కాలంలో ఉన్నాము దేవుడు స్వయంగా మనతో మాట్లాడతాడు వాక్యం ద్వారా మాట్లాడతాడు కొంతమంది పాస్టర్ల ద్వారా మాట్లాడతారు ఇదంతా జరుగుతుంది కానీ పాత నిబంధన కాలంలో కేవలం ప్రవక్తల ద్వారా మాత్రమే దేవుడు మాట్లాడేవాడు మనుషులతో వాళ్ళకి చెప్పినదంతా వాళ్ళు యథార్థంగా చెప్పేవాళ్ళు అనమాట అది ఆ ప్రొసీజర్ మరి బైబిల్లో మనం చూస్తే 15 మంది ప్రవక్తలు ఉన్నారు వాళ్ళల్లో ఒక్కొక్క కొంతమందిని ఇజ్రాయెల్ దేశానికి ప్రవక్తలుగా నియమించాడు కొంతమందిని యూదా దేశానికి ప్రవక్తలుగా పెట్టాడు కొంతమందిని అన్యుల కోసము పెట్టాడు కొంతమందిని వాళ్ళకి ఈ కొత్త నిబంధన కాలంలోకి రాకముందు కొంతమందిని ఏర్పాటు చేశాడు వీళ్ళందరూ కూడా ప్రవచనాలు చెప్తారు దేవుడు చెప్పిన మాటలు మనుషులకు చెప్తారు మరి అన్యుల మధ్య ప్రవక్తలుగా ఉండడానికి ఏర్పరచబడిన వారు 3 వాళ్ళలో యోనా 1 యోనా నహూము ఓబద్య ఈ యోనా మామూలుగా ప్రవక్తల గ్రంథాలు చాలా మటుకు ప్రవచనాలతోనూ ప్రవక్తల విధేయతతోనూ నిండి ఉంటుంది కానీ యోనా గ్రంథం మాత్రము 95% జరిగిన కథ హిస్టరీ జరిగిందండి చాలామంది యోనా చేప కడుపులో ఉండడం ఎట్లా జరుగుతుంది అని అనుకుంటారేమో బైబిల్ రాసిందంతా కూడా జరిగిన విషయాలే అండి ఏమి అబద్ధాలు కల్పితాలు లేవు ఈ దీంట్లో 5% మాత్రమే ప్రవచనాలతో కూడింది ఉంది చాలా చిన్న బుక్ 4 అధ్యాయాలు అవి కూడా చిన్న చిన్న అధ్యాయాలు దీనిలో మనము చెప్పాలంటే ఇది దేవుడు ఇజ్రాయెల్ చరిత్ర చాలా విచిత్రంగా ఉంటుంది మీరు చదవని వాళ్ళు దయచేసి చదవండి ఇజ్రాయెల్ చరిత్ర అంతా చరిత్ర గ్రంథాలు ఉన్నాయి బైబిల్లో 1 సమూయేలు నుంచి అన్ని చరిత్ర గ్రంథాలు ఉంటాయి యెహోషువ నుంచి ద్వితీయోపదేశకాండం వరకు పంచకాండాలు ఆ తర్వాత నుంచి అన్ని కూడా చరిత్ర గ్రంథాలు మరి చరిత్ర గ్రంథాలలో ఇజ్రాయెల్ చరిత్ర అంతా ఉంది రాయబడింది ఎందుకంటే దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఇజ్రాయెల్ జనాంగాన్ని ఎన్నుకున్నాడు తన రక్షణ కార్యం నిర్వర్తించడానికి వాళ్ళ ద్వారా మొదలు పెట్టాలని అనుకున్నాడు మరి ఆ తర్వాత రక్షణ కార్యము అన్యులకు కూడా సంబంధించింది అన్యులు కూడా దేవుని బిడ్డలే కాబట్టి వాళ్ళ ద్వారా సువార్త ప్రకటించబడి వాళ్ళు కూడా రక్షింపబడాలని దేవుని ఉద్దేశం అబ్రహామును మొదట ఎన్నుకొని అబ్రహాం ద్వారా దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు ఆ వాగ్దాన నెరవేర్పును మనం బైబిల్లో చూస్తాం వాగ్దాన నెరవేర్పు సరిగ్గా జరగకపోయినప్పుడు ప్రజలకు హెచ్చరికలు ఇవ్వడానికి ఈ ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు మరి ఈ ప్రజలు ఏం చేశారంటే ఫస్ట్ వాగ్దానం ఏంటి వాళ్ళని పెద్ద జనాంగంగా చేస్తాను అన్నాడు అట్లాగే జనాంగంగా చేశాడు అయితే ఎప్పుడు పెద్ద జనాంగం అయ్యే నాటికి వాళ్ళు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు ఐగుప్తు దేశంలో మరి వాళ్ళని బానిసత్వంలో నుంచి బయట తీసుకొచ్చి అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు నడిపించి ఆ తర్వాత వాగ్దాన దేశం ఇస్తానని చెప్పినాడు ఆ వాగ్దాన దేశం ఇవ్వడం నెరవేరింది ఎప్పుడు పంచకాండాలు అయిపోయేసరికి ద్వితీయోపదేశకాండం అయిపోయేసరికి వాగ్దాన దేశం వాళ్ళకు వచ్చేసింది అంటే 2 వాగ్దానాలు నెరవేర్చాడు దేవుడు 3వ వాగ్దానం ఏంటంటే వాళ్ళ ద్వారా ప్రపంచమంతా రక్షింపబడాలి అన్యులు కూడా రక్షింపబడాలి అనే కార్యము వాళ్ళ ద్వారా చేయాలని అనుకున్నాడు దేవుడు అయితే ఈ లోపల వాళ్ళు అన్యులతో కలిసి వాగ్దాన దేశంలో ఉన్న అన్యులతో కలిసి వాళ్ళ విగ్రహారాధన నేర్చుకున్నారు దేవుడికి అవిధేయత చూపించడం నేర్చుకున్నారు
దేవుడికి విరోధంగా చాలా పనులు చేస్తూ ఉన్నప్పుడంతా కూడా దేవుడికి కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడు, శత్రువులకు అప్పచెప్తాడు, వాళ్ళు మళ్ళీ బానిసత్వంలోకి వెళ్ళిపోతారు. అప్పుడు మళ్ళీ అయ్యో నా మీ ప్రజలు మర్చిపోయారా అని వాళ్ళు ఏడుస్తారు. ఏడ్చినప్పుడు మళ్ళీ దేవుడు వాళ్ళని రక్షిస్తాడు. ఈ విధంగా జరుగుతూ ఉంది, అక్కడ జరుగుతూ ఉంటుంది, కొత్త నిబంధన వరకు కూడా అదే జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో ఒకసారి ఈ ఇంకొకటి తమాష ఏంటంటే, దేవుడు ఈ తన బిడ్డల్ని శిక్షించడానికి కొంతమంది శత్రువులను వాడుకుంటాడు, అన్నిలైనా కూడా. వాళ్ళు డిసిప్లిన్ చేసినప్పుడు కొంచెం గట్టిగా కొట్టారనుకోండి, కర్రతో చిన్న దెబ్బ ఇవి వాళ్ళకి అని చెప్తాడు అనుకుందాం. మనం స్కూల్లో పిల్లలకి డిసిప్లిన్లో పెట్టండి అని టీచర్లకు చెప్తాం. ఒకవేళ డిసిప్లిన్లో పెట్టేటప్పుడు కాస్త ఎక్కువ గట్టిగా శిక్షిస్తే మనకు కోపం వచ్చేస్తుంది కదా, అదే విధమైన కోపం దేవుడు చూపిస్తాడు తన ప్రజల పట్ల. వాళ్ళని ఇల్ట్రీట్ చేశారనుకోండి బాగా శత్రువులు, ఆ శత్రువులను నాశనం చేసేస్తాడు. అది అనమాట ఆయన ప్రొసీజర్. ఎందుకు మేము మిమ్మల్ని శిక్షిస్తున్నానని కూడా చెప్తాడు ప్రజలకి, అది కూడా ఆయన ప్రేమలో ఒక భాగం. మరి యోనా గ్రంథము మొదలు పెట్టక ముందు నినేవే ప్రజల్ని, నినేవే ప్రజల ద్వారా ఇజ్రాయేలీయులను శిక్షించాలి అని నిర్ణయం దేవుడి ప్రణాళిక. అది ప్రవక్త అయిన యోనాకు తెలుసు. ప్రవక్త ఏం చేస్తాడు అయితే, దేవుడు న్యాయవంతుడు, అందుకని ముందు వాళ్ళని రక్షించుకోవాలా అనుకున్నాడు. అన్నిలైనా కూడా నినేవే ప్రజలకు ఒక అవకాశం ఇద్దాము, వాళ్ళు రక్షింపబడిన తర్వాత వాళ్ళ ద్వారా వీళ్ళని శిక్షిస్తాము అని అనుకున్నాడు. అనుకొని ఒక ఛాన్స్ అన్నట్టుగా నినేవాకు పోయి నువ్వు చెప్పు, వాళ్ళు నాశనం అయిపోతాడు, 40 దినాల లోపల నాశనం అయిపోతారు అని వాళ్ళకు హెచ్చరించు అని చెప్తాడు. హెచ్చరిస్తే వాళ్ళు మారితే వాళ్ళను కాపాడతాను, లేకపోతే నశింపచేస్తాను అని చెప్పి రమ్మన్నాడు అనమాట. అయితే ఈ ప్రవక్త ఏంటంటే, వాళ్ళని ఎందుకు రక్షించాలనుకున్నాడు దేవుడు, మమ్మల్ని శిక్షించడానికి, మా జనుల్ని శిక్షించడానికి, ఇది బాగలేదు, అందుకని నేను దేవుడికి దూరంగా వెళ్ళిపోతాను, దేవుడు నన్ను ఆ పని చేయనీయకుండా అని తనంత తనే డిసైడ్ చేసుకున్నాడు. దేవుడు ఏర్పరిచిన మార్గంలో పోకుండా సొంత మార్గాల్లో వెళ్తే వచ్చే పరిణామాలు యోనా గ్రంథంలో మనం చూడొచ్చు, యోనా జీవితం ద్వారా. దీంట్లో 4 అధ్యాయాలు ఉన్నాయండి. ఫస్ట్ అధ్యాయంలో దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపించిన యోనా. యోనాకు వ్యక్తిగతంగా దేవుడే చెప్తాడు. ఆ బైబిల్లో మీరు చదివితే చాలా స్పష్టంగా ఉంటుంది. మీరు బైబిల్స్ ఉండే వాళ్ళందరూ యోనా గ్రంథంలో చదవండి. స్పష్టంగా చెప్తున్నాడు, యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నువ్వు లేచి నినివే మహాపట్నంకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. ఈ ఆజ్ఞ ఎలాగుంది, స్పష్టంగా మాట్లాడుతున్నాడు, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఉద్దేశపూర్వకమైన వాక్యం వచ్చింది, అయినా కూడా అవిధేయత చూపించాడు. ఇంకొకటి మాట దీంట్లో మొదటి వచనంలో, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమైంది అని చెప్పి రాయబడింది. అమిత్తయి అనే మాటకు అర్థం ఏంటంటే సత్యవంతుడు. యోనా అనే మాటకు గుర్తు అర్థము గువ్వ, పావురం. గువ్వలు ఆ కాలంలో మెసేజెస్ తీసుకుపోవడానికి దాన్ని నోట్లో ముక్కులో ఉత్తరం రాసి పంపించేవాళ్ళు అనమాట, మెసెంజర్గా వాడుకునేవాళ్ళు. మరి అమిత్తయి అంటే సత్యవంతుడైన సత్యానికి కుమారుడు మెసెంజర్గా ఉండాలి అంటే సత్యాన్నే తీసుకుపోవాలి, కానీ ఈయన అవిధేయతను తీసుకుపోతున్నాడు. అది అక్కడ ఒక తమాష అయిన విషయం. తర్వాత 2 అధ్యాయంలో ప్రార్థించిన యోన. ఇక్కడ ఏమైంది, మొదటి అధ్యాయంలో అవిధేయత చూపించి ఆయన నినేవే పట్టణానికి పొమ్మంటే ఈయనము తర్షీసుకు పోతాడు. నినేవే పట్టణం ఒకవైపు అయితే తర్షీసు ఆపోజిట్ సైడ్, తర్షీసు చాలా దూరం, నినేవే దగ్గర. దేవుడు చెప్పిన మాట వినకుండా తర్షీసుకు ఓడలో ప్రయాణం చేసే దానికి ఎక్కినాడు అనమాట. ఎక్కినప్పుడు దేవుడే ఊరుకుంటాడా, తన ప్రణాళికకు విరుద్ధంగా తన బిడ్డ చేస్తూ ఉంటే అప్పుడేమైంది, ఓడలో తుఫాన్ రేగుతుంది. తుఫాన్ రేగితే ఈ ఓడ ప్రయాణికులందరూ కూడా, నావికులందరూ కూడా చాలా భయపడిపోతారు. భయపడిపోయి వాళ్ళ సామాన్లన్నీ పడేస్తూ ఉంటారు, అంటే వెయిట్ ఎక్కువ ఉంటే మునిగిపోతుంది అని చెప్పి సామాన్లన్నీ పడేస్తూ వాళ్ళ దేవతలను కొలుస్తూ. ఇక్కడ ఓడలో చాలా రకాల మనుషులు ఉన్నారు,
వివిధ దేవతలను కొలిచే వాళ్ళు ఉన్నారు. తర్వాత అప్పుడు అదంతా జరుగుతూ ఉన్నప్పుడు యోన ఓడ కింద అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతున్నాడు అన్నమాట, ఏం పట్టించుకోకుండా. అప్పుడు వీళ్ళందరూ వచ్చి అతన్ని లేపుతారు, ఒరే నిద్రపోతాయి, ఇంత జరుగుతా అంటే నువ్వేంది నిద్రపోతున్నావు, మేమందరం కూడా మా దేవతలకి మొక్కుకున్నాము, నువ్వు లేచి నీ దేవుడైన యెహోవాను మొక్కుకో, మనం చావకుండా ఆ దేవుడు మన ఎందుకు అనుకరిస్తాడేమో అని చెప్పి అతన్ని లేపుతారనమాట. లేపితే అతను చెప్తాడు, తర్వాత ఎవరి ద్వారా ఈ తుఫాను వచ్చిందని చీట్లేస్తారు. చీట్లేస్తే యోన ద్వారా అని చెప్తారు, తెలుస్తుంది. యోన అని అడుగుతారు, ఏం చేసినావు నువ్వు దేవుడికి విరోధంగా, ఏం చేసావు, ఎందుకు ఇలా జరుగుతా ఉంది అంటే నిజం చెప్తాడు. ఇట్లా అయితే మేమేం చేయాలా అంటే నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, మీరు కామ్గా ఉంటారు అని. అంటే వాళ్ళు పాపం ఎందుకులే అట్లా చేయడం అని చెప్పి ఇంకా కష్టపడుతూ ఉంటారు. కష్టపడినా ఎంత తెడ్లేసినా కూడా అది ముందుకు పోవట్లేదు, తుఫాన్లో మునిగిపోయేటట్టుగా ఉంది. అప్పుడు ఇంకా విధి లేక యోనను సముద్రంలో పడేస్తారు నావికులందరూ, అక్కడ ప్రయాణికులందరూ. పడేసినప్పుడు ఒక గొప్ప మత్స్యం వచ్చి నోరు తెరిచి యోనను మింగేస్తుంది. దేవుడు ఆజ్ఞాపిస్తాడు యోనను మింగమని చెప్పి, మింగేసి 3 రోజులు దాన్ని ఆయనను ఏం చేయకుండా నీ కడుపులో కాపాడు అని చెప్పాడు దేవుడు మత్స్యానికి, ఆజ్ఞాపిస్తాడు. ఎంత విచిత్రం కదండి, సృష్టి యావత్తు ఆయన కంట్రోల్లో ఉంది అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. చేప ఆయన మాట వింటా ఉంది, తుఫాను ఆయన మాట వింటుంది, ఆగిపో అంటేనే ఆగిపోతుంది. మరి ఈ విధంగా జరిగినప్పుడు ఆయన ఆ మనుషులు ఇంకా సంతోషంగా వెళ్ళిపోతారు. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగులు భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. ఇక్కడ యోన ప్రవర్తన ద్వారా దేవుడి గొప్పతనం వాళ్ళకి తెలిసింది, దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించాలి. యోన చేసినందువల్ల యోనను తీసి బయటపడేయమంటే పడేసినారు, వెంటనే ఆగిపోయింది. అంటే అమ్మో వీళ్ళ దేవుడు ఎంత గొప్పవాడో అని సాక్ష్యం అనమాట, మంచి సాక్ష్యం ఇచ్చాడు అక్కడ యోన తెలియకుండానే. ఆ తర్వాత ఆ మత్స్యం కడుపులో ఆ చేప కడుపులో 3 రోజులు ఉంటాడు. 2వ అధ్యాయంలో ప్రార్థించిన యోన ఇంక భయపడిపోతాడు, 3 రోజులు అయిపోతుంది, ఇంకా సముద్రపు అడుగు భాగంలో ఉన్నాడు, చాలా భయపడిపోతాడు. అప్పుడు ప్రార్థన చేస్తాడు అనమాట, నేను ఉపద్రవంలో ఉన్నాను, నన్ను నీ ఈ అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు, ప్రవాహంలో నన్ను చుట్టుకొని ఉన్నాయి, ఇక్కడ భయంకరంగా ఉంది, దయచేసి నన్ను కాపాడు అని ప్రార్థన చేస్తేనే వెంటనే దేవుడు అతన్ని ఆ చేపకు ఆజ్ఞాపిస్తాడు, నువ్వు కక్కేసి సముద్ర బొడ్డున అని చెప్పి సముద్ర బొడ్డున కక్కేస్తుంది. అది అంటే ఎక్కడికి వచ్చానని చూసుకుంటే నేనే వల్ల ఉన్నాడు, దేవుడు ప్రణాళిక తప్పనిసరిగా నెరవేరాలి కదా, నేనే వల్ల ఉన్నాడు. సరే 3వ అధ్యాయంలో ఏం జరిగింది, ప్రకటించిన యోన ఇష్టం లేకుండా ప్రకటిస్తూ ఉన్నాడు, ఏంటి దేవుడు నేను వద్దన్నా కూడా పంపించాడు, అయినా కూడా ఇంకా తప్పదు కదా అని చెప్పి 3 దినముల యాక్చువల్గా ఆ పట్టణం చాలా పెద్దది, 120,000 మంది జనాభా ఉన్నారు దాంట్లో. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినంలో ప్రయాణమంత పరిమాణం గల పట్టణం. యోన ఆ పట్టణంలో 1 దిన ప్రయాణం అంత దూరం సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసం చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్టుకట్టుకొనరి. ఈ సంగతి నినివే రాజునకు వినపడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. ఇప్పుడు చూడండి, ఇష్టం లేకుండా ప్రకటన చేస్తున్నాడు, దేవుడు చెప్పాడు అయితే కూడా తనకి ఇష్టం లేదు. 3 రోజుల ప్రయాణం అంత ఊర్లో ఒక్కరోజు మాత్రమే అంటే 1/3 కవర్ అయ్యేటట్టుగా ఆయన ప్రకటించాడు నినివే పట్టణంలో. అయితే దేవుడి ప్రణాళిక చాలా గొప్పది, నినివే రాజు సింహాసనం దిగి వచ్చి అందరికీ డిక్లేర్ చేస్తాడు, మీరందరూ ఉపవాసం ఉండాలి. ఎంత గట్టిగా చెప్పాడంటే, ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపై మనల్ని లయం కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకున్నాను కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను, మనుషులేమి పశువులేమి సమస్తమును గొని పట్టకట్టుకొనవలెను, జనులు మనఃపూర్వకంగా దేవుణ్ణి వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి.
आधा राजाज्ञ इंक तपूर कदा अंदर मंजाई उपवासम चेसी प्रार्थना चेस्ते देवड़ वाल वाल प्रार्थना आल की वाल की नाशन चेयक कापड़ता नागव अध्याय वेसर की कलत चंदन योन एंक कलत चंदा तन मट नग्गले देवड़ मट नग्गिंदी एंत अंटे उक्रोशं पट लेक देवड़े एलाटना चूँगी नागव अध्याय कलत चंदन योन యోన దీన్ని చూసి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటిని కదా అందువల్లనే నువ్వు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయుగల దేవుడైయుండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని నువ్వు ఇట్లా చేస్తావని నాకు తెలుసు నువ్వు చాలా మంచోడివి ఇండైరెక్ట్ గా దేవుడి గొప్పతనం చెప్తూ ఉన్నాడు యోన నువ్వు చాలా దీర్ఘశాంతం కలవాడివి కటాక్షం కలవాడివి జాలి గలవాడివి శాంతమూర్తివి అందుకని నువ్వు తప్పనిసరిగా వాళ్ళు ఏడిస్తే నువ్వు పశ్చాత్తాపపడి ఇంకా చేయాలనుకున్న చెడు చేయకుండా మానేస్తావని నాకు తెలుసు అందుకని నేను రాకుండా తర్షీషుకు పారిపోతి అంటున్నాడు దేవుడు నమ్ముకొని ఉంటాడు కదా చిన్నపిల్లడు తండ్రి మాటల్లాగా ఉన్నాయన్నమాట నేను ఇంకా బతకను నేను చచ్చుట మేలు అని యెహోవాకు మనవి చేశాను అప్పుడు యెహోవా నువ్వు కోపించట న్యాయమా అన్నాడు అప్పుడు యోన ఆ పట్టణంలో నుండి బయటికి వెళ్ళిపోయి దూరంగా కూర్చొని చూస్తూ ఉన్నాడు అన్నమాట చూస్తున్నప్పుడు అతనికి ఒక పందిరి వేసుకున్నాడు ఎండగా ఉంటుంది కదా పందిరి వేసుకొని కూర్చున్నాడు దేవుడు ఇంకా కరుణామయుడు ఆయన ఒక తీగ ఒక చెట్టు నాటి ఆ తీగ వచ్చేటట్టుగా అంత కవర్ చేసేటట్టుగా అంత కవర్ చేశాడు అన్నమాట చేస్తే ఇంకా సంతోషంగా నీడలో కూర్చున్నాడు కూర్చున్న తర్వాత దేవుడు ఒక పురుగును పంపిస్తాడు పురుగును పంపిస్తే ఆ పురుగు అంతా ఉదయానికంతా ఆ పురుగు మొత్తం తినేసింది తినేసి అసలు ఇంక మళ్ళీ ఎండ వచ్చేసింది దానికి చాలా కోపం వచ్చేసింది ఆయనకు మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించను యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతను సొమ్మసిల్లి బ్రతుకుంటది కంటే చచ్చుట నాకు మేలనుకునేను అప్పుడు దేవుడు ఆ సొర చెట్టును గురించి నువ్వు కోపించటం న్యాయమా అని యోనాను అడగగా యోన ప్రాణం పోనంతగా కోపించటం న్యాయమే అన్నాడు ఎంత నవ్వుస్తుంది కదండి అంటే చిన్నపిల్లలు మారాన్ చేస్తున్నట్టుగా చిన్నపిల్లలు నిష్ఠూరాలు ఆడుతున్నట్టుగా ఈయన మాట్లాడుతున్నాడు దేవునితో మరి అందుకు యెహోవా నువ్వు కష్టపడకుండాను పెంచకుండాను ఒక్క రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నువ్వు విచారపడుతున్నావే అయితే 120,000 మంది కంటే ఎక్కువ ఈ కుడి ఎడమలు ఎరగని జనమును బహు పశువులను కల నినవే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో అంటున్నాడు అంటే నువ్వు ఒక చిన్న చొర చెట్టు చచ్చిపోతేనే నీకు అంత కోపం వస్తుంది మరి ఇంతమంది జనాభా చచ్చిపోతే మరి నాకు బాధగా ఉండదా నేను ప్రయత్నం చేయకూడదా అని అడుగుతున్నాడు దేవుడు అతన్ని ఒక్కొక్కసారి అడుగుతున్నాడు మరి ఈ విధంగా అబ్రప్ట్గా ఎండ్ అయిపోతుంది కానీ దీంట్లో చాలా విషయాలు నేర్చుకోవాలండి మనం యోనా గ్రంథంలో యోనా గ్రంథంలో యోనా అవిధేయత వల్ల అతని జీవితంలో జరిగిన 7 నష్టాలను మనం ఇప్పుడు చూద్దాం మొదటిది యోనా 1:2-3 వచనాల్లో చూసాం కదా దేవుడు స్వయంగా ప్రత్యక్షమై నినివ పట్టణానికి పోయి చెప్పమంటే తర్షీషుకు ఓడ ఎక్కాడు బైబిల్లో మనము 3 రకాల ఓడలు చూస్తామండి 3 ఓడలు చూడగలం ఒకటి నోవహ్ ఓడ రెండవది యోనా ఓడ మూడవది పౌలు ఓడ 3 ఓడలు ఉన్నాయి బైబిల్లో ఆ 3 ఓడలు తుఫాన్లు ఎదుర్కొన్నాయి కానీ ఎవరు చచ్చిపోలేదు దానిలో మొదటిది నోవహ్ ఓడ చూద్దాం నోవహ్ ఓడ దీనికి రక్షణ ఓడ అని పేరు పెట్టచ్చు ఎందుకంటే దానికి ఒకే ఒక తలుపు ఉంది దాన్ని వేసేవాడు తీసేవాడు దేవుడే ముందు వెనకాల బయట నుంచి వేసేయాల లోపల నుంచి తీసేదానికి వీల్లేదు దానిలోకి యేసుప్రభు మాట ద్వారా ఆయన క్రీస్తు ద్వారా దాంట్లోకి వెళ్ళే వాళ్ళే రక్షింపబడతారు అని న్యూ టెస్టమెంట్ ద్వారా మనం నేర్చుకోవచ్చు ఆ రక్షణ ఓడ అని ఎందుకన్నామంటే నోవహ్ ఓడలోకి ఎంతమందిని పిలిచాడు నాశనం అయిపోతుంది జలప్రలయం వస్తుంది రండి ఓడలోకి వచ్చిన వాళ్ళు మాత్రమే బతుకుతారని దేవుడు చెప్పాడు 120 సంవత్సరాలు పట్టింది నోవహ్కి ఆ ఓడ కట్టేదానికి ఎంతమంది పిలిచినా కూడా ఎవరు రాలేదు ఇప్పుడు కూడా రక్షణ కార్యం జరుగుతుంది యేసుప్రభు దగ్గరికి వస్తే రక్షింపబడతారు అని మనం అలాంటి వాళ్ళు ఎంతమంది చెప్పినా కూడా వినని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆనాడు జలప్రలయంలో నాశనమైనట్టుగా నాశనమైపోతారు రెండవ రాకడలో
అది అది రక్షణ ఓడ క్రీస్తు ద్వారా మాత్రమే వెళ్ళగలరు దాని లోపలికి రెండవది యోనా ఓడ ఇది సర్వ మానవాళికి సాదృశ్యంగా ఉంది ఆ ఓడలో చాలా రకాల మనుషులు ఉన్నారు అనేక దేశాలకు అనేక మతాలకు చెందిన వారు ఉన్నారు అనేక వ్యాపారాలు చేసే వారు ఉన్నారు వీరందరికీ ఒక్క వ్యక్తి ద్వారా ప్రమాదం రావడం చూస్తున్నాం కదా అంటే యోన వల్ల పడవలో ఓడలో ఉండే వాళ్ళందరికీ ప్రమాదం వచ్చే అదే ఆ సంఘటన జరిగింది ఆదాము అవిధేయత వల్ల మానవాళికి వచ్చిన ప్రమాదం లాగా ఉంది కదా ఇది కూడా ఒక్క మనిషి అవిధేయత వల్ల లోకమంతటికి పాపం అనే ప్రమాదం వచ్చింది దీనికి పరిష్కారం ఏంటి యేసుప్రభు ఈ లోకానికి వచ్చి సిలువలో పైకెత్తి ఎత్తబడాలి అప్పుడు పరిష్కారం యోనా ఓడలో పరిష్కారం ఏంటి యోనాను తీసి పడేయాలి అదే జరిగింది ఆయనను సముద్రంలో పడేశారు యేసయ్యను సిలువలో పైకెత్తి చంపేశారు ఎత్తి పడేశారు అన్నమాట మరి మూడవ ఓడ పౌలు ఓడ ఇది సంఘానికి సాదృశ్యం యెరూషలేము నుండి ఈ ఓడ రోముకు బయలుదేరింది యెరూషలేములో సంఘం ప్రారంభమైంది సంఘము యెరూషలేము నుండి రోముకు బయలుదేరింది అంటే అన్య జనుల మధ్యకు వెళ్ళింది సంఘం ఐక్యతకు ప్రతిరూపంగా ఉంది కాబట్టి తర్వాత ఉంది ముందర అంటే ఓడ మొదలు పెట్టినప్పుడు అందరూ బాగానే ఉన్నారు కానీ తర్వాత ముక్కలైపోయింది ఇప్పుడు కూడా అంతే సంఘము ఎన్ని విధాలుగా ముక్కలైపోయింది ఐక్యత లేదు సంఘము అలా ముక్కలైపోయింది ఆ ఓడ ముక్కలైనట్టు మళ్ళీ యోనా దగ్గరికి వస్తాం యోనాను దేవుడు దగ్గరలో ఉన్న నీనెవకు వెళ్ళమంటే దూరంగా ఉన్న తర్షీసుకు వెళ్ళటకు పయనమయ్యాడు ఇవి రెండు వ్యతిరేక దశల్లో ఉన్నాయి దిశల్లో దేవుని ఆజ్ఞకు భిన్నంగా నడిస్తే ఎవరైనా దేవునికి దూరం అయిపోతారు దేవుడు నడవమన్న మార్గంలో నడిస్తే పరలోకానికి వెళ్తాం మనం కానీ ఇతను దూరంగా వెళ్ళిపోయాడు వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తున్నప్పుడు అపవాది చాలా బలంగా పనిచేస్తాడు కొన్నిసార్లు ఆ పయనమే సౌకర్యంగా ఉండి అది దేవునిచే ఏర్పరచబడినదే అనే అపోహ కలిగిస్తాడు ఇదంతా దేవుడి చిత్త ప్రకారమే జరుగుతుంది అనే ఫీలింగ్ వచ్చేటట్టుగా చేస్తాడు అపవాది అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి మనం యోనా దేవునికి దూరమయ్యాడు కాబట్టి అన్ని కష్టాలే దేవుడు చెప్పిన మాట వినలేదు కాబట్టి అన్ని కష్టాలే రెండవది సమీపంగా ఉన్న నినెవకు వెళ్లకుండా సమీపంగా అంటే దాదాపు ఒక 600 మైళ్ళ దూరంలో నినెవ ఉంటుంది కానీ తర్షీసు 2000 మైళ్ళకు పైనే ఉంది అక్కడికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నందువల్ల అనవసరంగా శారీరక శ్రమ అంతేకాకుండా ప్రయాణానికి వెళ్ళ చెల్లించాడు ఇక్కడికైతే నినెవకైతే చేప కడుపులో ఫ్రీగా వెళ్ళిపోయాడుగా దేవునికి వ్యతిరేకంగా చేయి ప్రయాణము ఖర్చుతో కూడినదై ఉంటుంది దేవునికి వ్యతిరేకంగా ఏ పని చేసినా కూడా అది సరిగా జరగదు కాబట్టి ఖర్చు నష్టము దేవుని చిత్త ప్రకారంగా నడిస్తే ఒకవేళ ఖర్చు పెట్టినా కూడా దానికి వందంతులు మనకు తిరిగి వస్తుంది మూడో పాయింట్ ఏంటంటే 1వ అధ్యాయం 3వ వచనంలో వారితో కూడి అని అంటే ప్రయాణికులతో కూడి అని రాయబడి ఉంది దేవునికి దూరం అయితే లోకంతో ఐక్యమైపోతాం లోకంలో ఉన్నదంతా ఏంటి శరీరాస నేత్రాస జీవపు డంబం మరి అవన్నీ కూడా మనలోకి ఎంటర్ అయిపోతుంది సహవాసం మారిపోతుంది ఇది చాలా పెద్ద తప్పు ఎందుకంటే సహవాసం మారిపోతే అక్కడ ప్రార్థనలు ఉండవు స్తుతిలు ఉండవు వాక్య ధ్యానం ఉండదు స్తుతి ఆరాధనలు ఉండవు కాబట్టి ఆత్మీయంగా దేవునికి చాలా దూరం అయిపోతాం నాలుగవదిగా మనం చూస్తే యోనా ఓడ ఎక్కెను అని రాయబడింది ఓడ పైభాగంలో ఉండాలనుకున్నాడు కానీ అడుగు భాగంలోకి వెళ్ళిపోయాడు దేవుడికి విరోధంగా చేస్తే పైకి ఎక్కలేమండి ఆ తర్వాత 2వ అధ్యాయంలో చూస్తే అగాధంలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది ఆత్మీయంగా దిగో భాగంలోకి దిగజారాడు ఈ సందర్భంగా ఒక చిన్న ఇన్సిడెంట్ ఒక నాస్తికుడు ఒక విశ్వాసి కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు ఆ విశ్వాసి ఒక స్త్రీ ఆమె బైబిల్లో యోనా గ్రంథం చదువుతోంది ఈ నాస్తికుడికి బైబిల్ బాగా తెలుసు ఎందుకంటే తప్పులు పట్టాలి కదా అందుకని బాగానే చదువుతారు ఆమెను అడిగాడంట ఒక చేప యోనాన్ని మింగుతుందని నమ్ముతున్నావా అని అడిగాడంట ఆమె నమ్ముతాను అనింది అయితే రుజువు ఏంటి అని అంటే నేను పరలోకానికి వెళ్ళినప్పుడు ఆయనను చూస్తాను కాబట్టి అప్పుడు అడుగుతానులే అనిందంట ఒకవేళ పరలోకంలో లేకుంటే ఎట్లా అన్నాడంట నువ్వు ఎట్లాగో నరకానికి పోతావు కదా అప్పుడు అక్కడ అడుగు అని చెప్పాడంట అతని నోరు మూసుకున్నాడు చేప యోనాన్ని మింగిందని చెప్పినా యోనా చేపను మింగాడని చెప్పినా మనం నమ్మాలి బైబిల్లో ఉంది కాబట్టి మరి 5వది ఏంటంటే దైవజనుడా
ప్రవక్తగారు అని పిలిపించుకోవాల్సిన వాడు నిద్రపోతా ఒయ్యి నిద్రపోతా అని పిలిపించుకునే దురవస్థలోకి జారిపోయాడు. మొదటి అధ్యాయంలో మనం చూసాం కదా, నిద్రపోతుంటే వాళ్ళు లేపుతారు నిద్రపోతా అని, గౌరవం లేకుండా అయిపోయింది. దేవుణ్ణి ఘనపరిచినప్పుడే మనము ఘనపరచబడతాం. అన్నిలైన ఈ ప్రయాణికులు యోనాను 7 ప్రశ్నలు అడిగారు. నీకేం వచ్చింది, ఈ కీడు ఎవరిని బట్టి మాకు సంభవించింది, నీ వ్యాపారం ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఈ దేశం ఏంటి, నువ్వు దీని జనమేది, నువ్వు చేసే పనేమిటి అని ఇట్లా ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. యాక్చువల్గా ఒక విశ్వాసి జీవితము తెరిచిన పుటాలాగా ఉండాలి, తెల్ల కాగితంలాగా ఉండాలి. అందరికీ తెలియాలి ఎక్కడ మనం ఏం చేస్తున్నామో. మన ద్వారా దేవుడు మహిమపరచబడాలి కాబట్టి మనం దేవుణ్ణి మహిమపరచాలి. ఎక్కడున్నా కూడా మన గురించి ఎవరు చెడ్డగా మాట్లాడకూడదు. మనం చెడ్డ పనులు చేస్తే దేవుడికి అవమానకరం. వీళ్ళు ఈ అన్యులైనా కూడా వాళ్ళ వాళ్ళ దేవతలను ప్రార్థిస్తున్నారు, కానీ నిజ దేవుణ్ణి ఎరిగిన యోన కిందపడి నిద్రపోతున్నాడు. ఇంత అన్యాయం కదండి. మరి 6వ పాయింట్ చూస్తే యోన ప్రార్థించినట్లుగా చూస్తూ ఉన్నాం 2వ అధ్యాయంలో. దేవుడు అతని కొరకు ఒక చేప ఇచ్చి కాపాడినప్పుడు అప్పుడు స్తుతులు అర్పించలేదు, కానీ ఇంక ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు బుద్ధి వచ్చి ప్రార్థిస్తున్నాడు. ఒక వ్యక్తి దేవునికి దూరం అయిపోయినప్పుడు వెంటనే తేరుకోడు, కొంచెం టైం పడుతుంది. ఆ టైం అయ్యేంత వరకు దేవుడు రక్షించడు. ఇతనికి 3 రోజులు పట్టింది బాగయ్యేదానికి. 3 రోజుల తర్వాత దేవుడు అతన్ని రక్షించాడు. చివరిది, నీడనిచ్చిన స్వర చెట్టును చూసి బహు సంతోషించను అని రాయబడి ఉంది. మరుసటి ఉదయాన అది వాడిపోయి సొమ్మసిల్లినాడు కాబట్టి కోప్పడ్డాడు. ఈ కోపము సంతోషము అనేది దేవునికి దూరమైన వారి జీవితాలు ఇలాగే ఉంటాయి. ప్రభునందు ఆనందించుడి అని దేవుడు చెప్పాడు. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మనం ఆనందించేది నేర్చుకోవాలి. యోన చరిత్ర అర్థవంతంగా ముగిసింది అని అనుకున్నాం కదా. చివరికి యోనాకు ఏమీ మిగల్ల. యోనాను మంచి మార్గంలో తీసుకొచ్చేదానికి, బుద్ధి వచ్చేదానికి దేవుడు 7 వస్తువులను వాడుకున్నాడు. అక్కడ 7 వనరులు. పెద్ద గాలి వచ్చింది ఫస్ట్ తుఫాను వచ్చినప్పుడు, గొప్ప మత్స్యం వచ్చింది కాపాడడానికి, స్వర చెట్టు పెట్టాడు, తర్వాత పురుగు వచ్చి తినేసింది, తూర్పు గాలి వచ్చింది, మారు మనసు వచ్చింది, రక్షణ వచ్చింది. ఇట్లా మనకు కూడా మనం తప్పిపోతూ ఉన్నప్పుడు దేవుడు తిరిగి తన యొద్దకు రప్పించుకునటానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. కానీ తప్పిపోయిన వారిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు యేసుప్రభు. కాబట్టి ఆ ప్రయత్నాలు విఫలం అవ్వకుండా మనం ఆయనకు కోఆపరేట్ చేయాలి. ఆ విధంగా మనం చేయాలి. యోనలాగా మనం తప్పిపోకూడదని చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమైన యేసుని ఆయన స్తోత్రం ప్రభా. ఈ ఉదయకాలంలో యోన గురించి మాకు వివరించినందుకు మీకు స్తోత్రం నాయన. యోన దేవుడికి దూరం అయిపోయి దేవుడికి అవిధేయత చూపించినందువల్ల ఎన్ని నష్టాలు అనుభవించాడు. అటువంటి వినన్న మేము బుద్ధి తెచ్చుకొని ఆ విధంగా ఉండకుండా మీకు విధేయత చూపించే వాళ్ళుగా ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామను వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.